నమస్తే వెల్కమ్ టు టీవీ క్షణకాల సుఖం కోసం అడ్డదారులు తొక్కితే జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది తనకొక భర్త తనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం సరదాగా సాగిపోతుంది ఇంతలో అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టింది ఆ భార్య ఒక ప్రియుణ్ణి వెతుక్కుంది వాడితో జల్సాలు చేయటం మొదలుపెట్టింది కొంతకాలం తర్వాత ఆ ప్రియుడు కూడా ఆ ప్రియుడిపై కూడా మొహం మొత్తం ఇంకో ప్రియుడిని వెతుక్కుంది వాడితో సరదాలు సరసాలు అంటూ తిరిగింది దీంతో మొదటి ప్రియుడికి కోపం వచ్చింది బెదిరించటం మొదలు పెట్టాడు సరే ఎలాగైనా సరే ఈ మొదటి ప్రియుణ్ణి మట్టు పెట్టాలి అని ప్లాన్ వేసింది రెండో ప్రియుణ్ణి రెచ్చగొట్టింది ఆ రెండో ప్రియుడు మాటు వేసి అతన్ని చంపే ప్రయత్నం చేశాడు చివరికి ఆ మొదటి ప్రియుడు చచ్చిపోయాడు కూడా దాంతో అసలు గుట్టు మొత్తం బయటపడింది చివరికి వాళ్ళు కటకటాల పాలయ్యారు ఈమె పేరు శ్వేతారెడ్డి హైదరాబాద్ లోని మీర్పేట్ లో నివాసం ఉంటోంది భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వేల పదిహేనులో లో పెళ్లైంది అన్యోన్యంగా సాగిపోతున్న కుటుంబంలో ఫేస్బుక్ పరిచయం ఆమె జీవితాన్ని విషాద ఛాయల వైపు నడిపింది బాగంబర్పేట్ కు చెందిన యష్ కుమార్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ మీర్పేట్ ప్రశాంతి హిల్స్ కి చెందిన శ్వేతారెడ్డి గృహిణి వీరిద్దరూ రెండు వేల పద్దెనిమిదిలో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది అతను ఆమెకు ఫోన్ చేసి నగ్నంగా తనకు వీడియో కాల్ చేయాలని కోరగా ఆమె అదే విధిగా చేసింది నెల రోజుల నుంచి అతను ఆమెకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే ఆ వీడియో ఫోటోలను అందరికీ పంపిస్తానని బెదిరిస్తున్నాడు దీంతో ఆమె భయపడి అతన్ని చంపాలని నిర్ణయించుకుంది ఫేస్బుక్లో పరిచయమైన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు మండలానికి చెందిన కొంగల అశోక్కు ఫోన్ చేసి యష్ కుమార్ని హత్య చేయాలని చెప్పింది అతను ఈ నెల నాలుగవ తేదీన హైదరాబాద్కు వచ్చాడు అదే రోజు రాత్రి యశ్ కుమార్ కు ఆమె ఫోన్ చేసి ప్రశాంతి హిల్స్ కు రప్పించి విషయాన్ని అశోక్ కు తెలిపింది అర్ధరాత్రి సమయంలో అశోక్ మరో వ్యక్తి కార్తిక్ తో కలిసి యశ్ కుమార్ ఉన్న చోటుకు చేరుకున్నారు యశ్ కుమార్ ని వెనక నుంచి తలపై సుత్తితో రెండు మూడు సార్లు బలంగా కొట్టి పరారయ్యారు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న యష్ కుమార్ ని కొందరు ఆస్పత్రికి తరలించారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల ఆరవ తేదీన మధ్యాహ్నం మృతి చెందాడు అయితే తాజాగా ఈ హత్య ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది శ్వేతారెడ్డి వాట్సాప్ ద్వారా అశోక్ కు యష్ కుమార్ ను వదిలేయమంటూ మెసేజ్ పంపింది అశోక్ అప్పటికే అతని తలపై సుత్తితో కొట్టడంతో కింద పడిపోయాడు తల వెనక కొడితే మతిస్థిమితం కోల్పోతాడని భావించామని చనిపోతాడని ఊహించలేదని చెప్తున్నారు అశోక్ అతని స్నేహితుడు అదే విషయాన్ని నిందితులు పోలీసుల ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిని మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు